ఈ క్షణం నుంచి చెప్తున్నానండి, ఎవరు డిబేట్లు పెట్టి సెలబ్రిటీస్ గురించి మాట్లాడినా చూస్తా. ఇదిగోండి ఇదే మరి సౌండ్ పెట్టింది మోహన్, సౌండ్ పెట్టింది. చూసారు కదండి మరి, అంటే ఇది చాలామంది ప్రజలకి తెలియదు. నాలాగా ఎంతోమంది ఇప్పుడు హౌస్ వైఫ్స్గా ఇంట్లో ఉండి పాపం 12 గంటలు అయితే నా సినిమా చూసే నా ప్రోగ్రామ్ చూసే చాలామంది ఆడవాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను నేను, వాళ్ళకి తెలియాలా లేదా? పాపం ఎంతమంది చూసుంటారు ఈ ఫేస్బుక్ అప్లోడ్లు, ఈ చాట్లు ఎంతమంది చూసుంటారండి? ఈ టీవీలు చూసే కదా నమ్ముతారు వాళ్ళంతా, ఏం చెప్తే అదే నమ్మే విధంగానే కదా ఉంది. ఓహో ఇలాగా ఇలాగేమో అనే కదా. ఈ ఫేస్బుక్ అప్లోడ్ చూసిన ఎవరన్నా, ఫేస్బుక్లో ఐ మీన్ ఇది చూసిన వాళ్ళు ఎవరన్నా ఈవెన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు, మోసం చేశారు ఇండస్ట్రీలో అంటే నమ్ముతారా అండి? దీని మీద ఒక ఛానల్లో డిబేట్లు పెడతారు, మాట్లాడతారంటే. నా కూతురు ఇండస్ట్రీలో ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను, ఇండస్ట్రీకి నేను చాలా గౌరవిస్తాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మంచి చేసిన ఈ ఇండస్ట్రీ చేసిన మంచి గురించి నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అలాగని ఆడపిల్లల్ని ఎక్స్ప్లాయిటేషన్, ఇది ఆడపిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికనే కంపెనీలు, సినిమా కంపెనీలు పెట్టి సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐడెంటిఫై చేసుకోవడం మన చేతిలో ఉంది. బ్యాంకులు ఎంతోమందికి అప్పులు ఇస్తున్నాయండి. ఒక నీరవ్ మోడీ పారిపోయాడు, విజయ్ మాల్యా పారిపోయాడు, అప్పులు తీసుకున్న వాళ్ళందరూ పారిపోతున్నారా? అవునా కదా. ఆ బ్యాంకు తప్పైందా, వాళ్ళ తప్పైందా? నీ జీవితాన్ని నేను ప్రతి మా సినిమా స్టార్ట్ చేసినప్పుడు వచ్చే ప్రతి అమ్మాయికి చెప్తా. నాతో వచ్చినప్పుడు మాట్లాడతాను, మేము సెకండ్ హీరోయిన్ వేషం ఉందా మేడం, మాకు ఫస్ట్ హీరోయిన్ వేషం అయితే చే అమ్మా, మీకు నిజంగా అట్లాంటి వేషాలు ఇవ్వరు, అంత ఈజీగా హీరోయిన్లు మీరు అవ్వలేరమ్మా, మీరు దయచేసి మీ ఇంటికి వెళ్ళిపోయి మీ పని చూసుకోండి. నేను ఎంతోమంది పేరెంట్స్కి నేను ఫోన్ చేసి అమ్మా నాన్నలకు చెప్పకుండా వచ్చిన అమ్మాయిలను ఊళ్ళు పంపించాను. నేను నా గురించి ఏం తెలుసా నీ సంధ్య మాట్లాడుతుంది, నువ్వేం పీకావా, నేను ఇది పీకానని నువ్వు మాట్లాడతావు. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.